జూన్ 26వ తేదీ ఆదివారం రోజున వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే బహుజనుల రాజ్యాధికార మహాసభను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీఎస్పీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా రంగనాథపల్లి మండలము కిలాస్పూర్ గ్రామంలో సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ పుట్టినటువంటి గ్రామంలో మరి బహుజన రాజ్యాన్ని స్థాపించి 352 సంవత్సరాల క్రితం 12,000 మంది సైన్యంతో గోల్కొండ కోటను 7 సంవత్సరాలు పరిపాలించి తెలంగాణ ప్రాంతంలో 18 కోటలకు రాజ్యాధికారం సాధించినటువంటి గౌరవనీయులు బహుజన రాజ్య స్థాపకుడు సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ ఊరు నుంచి మరి మార్చి 6 తారీఖు నాడు ప్రారంభమైనటువంటి రాజ్యాధికార యాత్ర 25 అసెంబ్లీలు తిరుగుతూ 100 రోజులు పూర్తి చేసుకొని హన్మకొండలో హైదరాబాద్చారి గ్రౌండ్లో ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ మరి అదే రోజు 148వ సంవత్సరము 26వ తారీఖు నాడు ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మరి 7 సంవత్సరాల ఉద్యోగాన్ని వదులుకొని బహుజనుల చైతన్యం కోసము బహుజన రాజ్యాన్ని తెలంగాణ ప్రాంతంలో నిర్మించడం కోసము వారు ఈ పాదయాత్రలో ఎండనగా మరి అనేక ప్రాంతాలు తిరుగుతూ గ్రామాలలో అనేక మందిని కలుస్తూ గ్రామ స్థాయిలో సమస్యలు మరి తెలుసుకుంటూ బహుజనులను చైతన్యవంతులను చేస్తూ మరి ఆ పాదయాత్రకు మేము కూడా కొన్ని రోజులు వెళ్ళడం జరిగింది. మరి మేము కూడా ఈ వరంగల్ సభకు అక్కడ పరకాల ఇన్ఛార్జిగా మేము అక్కడ ఒక 5 రోజులు పనిచేసి రావడం జరిగింది. మరి తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ మీద మరి బీజేపీ పార్టీ మీద బాగా వ్యతిరేకత ప్రజలలో గ్రామ స్థాయిలో వ్యతిరేకత స్టార్ట్ అయింది. వచ్చే ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీకి మరి ఇక్కడున్నటువంటి 70 సీట్లు బహుజన సమాజ్ పార్టీ బీసీలకు కేటాయిస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీల ఓట్లు ఎస్సీల ఓట్లు మరి సిరిసిల్ల వేములవాడకు సంబంధించిన 85-90 శాతము బీసీ ఎస్సీలే ఓట్లు. తెలంగాణ ప్రాంతంలో బహుజన రాజ్యం రావడం కోసము మరి అనేక మంది సమీకరణలు కూడా బీసీ సమాజం చాలామంది చేరికలు కూడా జరుగుతున్నాయి. మరి 26 నాడు జరిగేటువంటి సభకు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేములవాడ అసెంబ్లీ నుంచి సిరిసిల్ల అసెంబ్లీ నుంచి మరి అధిక సంఖ్యలో వేలాది సంఖ్యలో మేధావులు యువకులు ఉద్యోగులు యువతులు బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులు అధిక సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం. మరి రానున్నటువంటి కాలంలో వేములవాడ నియోజకవర్గం నుంచి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ నీలి జెండా ఎగురవేస్తామని చెప్పి తెలుపుతూ ఇక్కడున్నటువంటి సమస్య బహుజన సమాజ్ పార్టీ నీలి జెండా ఎగురవేస్తామని చెప్పి తెలుపుతూ ఇక్కడున్నటువంటి సమస్యలు తెలంగాణలో మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగిపోయింది. పీజీలు అది బీటెక్ చదివినటువంటి వాళ్ళు ఉపాధి కూలీలుగా మరి పనిచేయడం జరుగుతుంది. నిత్యావసర ధరలు పెరిగినాయి, గ్యాస్ ధర పెరిగింది, మరి స్టీల్ ధర పెరిగిపోయింది, విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోవడం జరిగింది. మరి నిరుద్యోగులకు ఉపాధి లేక డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. 1300 మంది విద్యార్థులు మరి త్యాగం చేసినటువంటి త్యాగం కూడా వృధా చేసినటువంటి ఈ యొక్క ధరలు ఈ ప్రాంతంలో మరి భారత రాజ్యాంగాన్ని కూడా మార్చేటువంటి కుట్ర జరుగుతుంది. మరి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఉన్నటువంటి బహుజనులు భారతదేశంలో తెలంగాణలో చాలా ప్రమాదంలో ఉన్నారు. మరి ఈరోజు 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంది. 5 సంవత్సరాలలో 10 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నది. బీసీల ఫండు, ఎస్సీలది, ఎస్టీలది, మైనార్టీలది మొత్తము వాళ్ళే మరి వాళ్ళ అవసరాలకు మరి ఉపయోగించడం జరుగుతుంది. మరి దాన్ని రానున్నటువంటి కాలంలో ఏనుగు గుర్తు మీద ఓటు వేసి మరి బహుజన రాజ్యం కోసము తయారుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ